రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ గంగానగర్ లో ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అతి భయంకరమైన మహమ్మారి వైరస్ కరోనా వ్యాప్తి చెందకుండా అనునిత్యం పారిశుద్ధ సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని కౌన వారికి గంగానగర్ డివిజన్ టిఆర్ఎస్ యూత్ నాయకులు అహ్మద్ పాషా ఘనంగా సన్మానించారు. వారు కూడా వ్యాధి బారిన పడకుండా నాణ్యతమైన బట్టతో స్వయంగా తయారు చేసిన మాస్కులను అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ పారిశుద్ధ సిబ్బంది అహ్మద్ పాషాని అభినందించారు. ఈరోజు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ గంగానగర్లోని పలు వీధులలో ఉన్నటువంటి మట్టిని మరియు అదేవిధంగా వ్యర్థాలు ఏమైనా ఉంటే వాటిని గౌరవ కార్పొరేటర్ దాసీన్వార్ గారి ఆదేశానుసారం మున్సిపల్ సిబ్బందితో క్లీన్ చేయించడం జరిగింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోనే ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దడానికి మేమంతా కృషి చేస్తున్నాము. అదేవిధంగా ప్రపంచ దేశాలను గడగడవల వణికిస్తున్నటువంటి అతి భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశానికి సైనికులు ఏ విధంగా కాపలా కాస్తున్నారో తెలంగాణ రాష్ట్రానికి పారిశుద్ధ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా పాటుపడడానికి కారణం ఏమిటంటే ప్రజలందరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి పారిశుద్ధ సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. ఇందులో భాగంగా మా 8వ డివిజన్ గంగానగర్లోని పారిశుద్ధ సిబ్బందికి ఈరోజు ఘనంగా సన్మానం చేసి వాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి ప్రస్తుత ఈ కరోనా దృష్ట్యా ఎవరూ కూడా వైరస్ వ్యాధిని పడకుండా వాళ్ళకి ఒక నాణ్యతమైనటువంటి మాస్కులను కూడా అందివ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మున్సిపల్ సిబ్బందికిను గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి అదేవిధంగా కార్పొరేటర్ దాసీనివాసన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.